అది ఏం ప్రయోగం? ఎలా పండిస్తారు పంటలు? దీన్ని ఎలా తయారు చేస్తారు? ఒక డబ్బా తీసుకొని అడుగున గబ్బిలి పెంకులు వేయాలి. తర్వాత పశువుల వ్యర్థాన్ని వేయాలి. తర్వాత ఎండిన ఆకులు గడ్డి వేయాలి. మళ్ళీ పశువుల వ్యర్థాన్ని వేసి ఏర్పాటు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు గాలి పెంచకూడదు. ఏర్పాటు చేసిన తర్వాత వానపాములను వదలాలి. దాని మీద చల్లగా ఉండడానికి ఏమన్నా కప్తారా? గోతాం పట్టలు. ఓకే, వెరీ గుడ్. అంటే దీనికి వేడి తగలకూడదు, వేడి తగలకుండా చూసుకోవాలి, చల్లగా ఉండాలి. ప్రతిరోజు నీళ్ళు ఏమైనా చల్లుతుండాలా? ఓకే, ఈ మందులు దీన్ని వాడటం వల్ల ఏంటి ఉపయోగం? దీని నుంచి పండించిన కూరగాయలు ఆరోగ్యంగా ఉంటారు. సరే, ఇదేంటిది? ఇదేంటి నీళ్ళల్లో పెట్టున్నావు? ఇది మట్టి అవసరం లేదా? ఈ మొక్కలకి అవసరం లేకుండా పెంచచ్చా? మరి ఏం చేస్తారు మీరు ఇలా పెంచడానికి? నీటిని రోజు అలాగే ఉంచుతారా? మారుస్తుంది అలా. ఓకే, అంటే నీళ్ళు లేకుండా కూడా మొక్కలు పెంచవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా మీరు ఏదో సేంద్రియ మందు అని రాస్తున్నారు, ఏంటది సేంద్రియ మందు? దీన్ని ఎలా తయారు చేస్తారు? దేంట్లో నానబెట్టారు? అంటే గిన్నెలో పెట్టి దాంట్లో ఏమైనా వేశారా? దేంట్లో నానబెట్టారు? దేంట్లో నానబెట్టారు? గిన్నెలో ఏం పోసారు? నీరు పోసారు కదా, నీరు పోసి నానబెట్టారు 3 గంటల సేపు. ఆ తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? దాన్ని తయారు చేస్తారు, అలాగే పోసేస్తారా మీరు దాంట్లో? ఏం చేస్తారు? ఆహా, ఇది వేపాకు ఆకులతో తయారు చేసిన మందు. సో దీన్ని మొక్కలకు చల్లితే ఆరోగ్యంగా ఉంటాయి. అంటే రసాయన ఎరువులు వాడరు మీరు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు, సేంద్రియ మందులతో మొక్కలు పెంచారు. సో ఇలా పెంచడం వల్ల అందరికీ మంచిది, ఆరోగ్యానికి. వెరీ గుడ్, కీప్ టాప్.